సెన్సార్డా? అరే రే 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 రే, ఏం చేస్తున్నావురా? అరే అరే అరే, అలాంటి చేయకూడదు ఇక్కడ. రే పక్కపో. వాట్ యూ గైస్, వెల్కమ్ టు ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్. సో దీంట్లో మనం అయితే నెట్ సెంటర్ పెట్టబోతున్నాం అనమాట. చిన్నప్పుడైతే నెట్ సెంటర్కి వెళ్ళి ఒక 10 రూపాయలు ఇచ్చి గంట సేపు ఆడుకునేవాన్ని వైసీటీ. సో ఎస్, ఇప్పుడు ఏమైనా రేట్లు పెరిగినాయేమో చూద్దాం. మరి స్టార్ట్, ఈ మ్యూజిక్ తీసేస్తే బెటర్. ఫస్ట్ కేఫ్ నేమ్ వచ్చేసి కాస్మిక్ కేఫ్. ఓకే ఓకే, స్టార్ట్. ఈ మ్యూజిక్ కోఆపరేటర్ రాకపోతే బెస్ట్. 90% బ్యాన్ అయిపోయిందా? దిస్ ఈస్ ద హోటల్ రూమ్ యూ రెంటెడ్ ఫర్. ఓకే, మనమైతే హోటల్ రూమ్లో రెంట్ కొన్నాం అనమాట. యూ కెన్ ఈట్ ఫుడ్ ఆర్ స్లీప్ హియర్. ఓకే, మనం ఫుడ్ తినచ్చు కావాలంటే పట్టుకోవచ్చు కూడా ఇక్కడ. యూ కెన్ ఫాలో ద సైన్ ఆన్ ద స్క్రీన్ టు రీచ్ ద వర్క్ ప్లేస్. ఓకే, బాగానే ఉందా చూడడానికి? యారా ఆకలేస్తుందా నీకు? ఆ సౌండ్ ఏంట్రా నాయన, భయం వేసింది. ఓకే సార్ నాకు. సో ఫస్ట్ అయితే మనం రూమ్ని చూద్దాం. ఓకే, ఇదేంటి గిటార్ ఉంది అక్కడ. ఓకే, కొన్ని బాక్సులు ఉన్నాయి. ఇవ్వ పార్సిల్ ఏంటి? లేకపోతే షూ కొనుక్కున్నాడా? ఇవేంటి ఫైల్సా? అరే నాయన నీకు ఆకలేస్తున్నారా తెలుసురా? రే 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 ఆగరా రే, నీ హంగ్రీ తింటాడు జాంగ్రీ. ఏదిది బయటకు వెళ్ళాలి ఇప్పుడు నేను? ఇదేంటిది? డిజిటల్ రేడియో క్లాక్, ప్రెస్ ఈ ఫర్ క్లోజ్ ద అలారం. ఓకే, ఒకవేళ మోగితే కదా క్లోజ్ చేయాల్సింది ఫస్ట్. ఓకే, డోర్ అయితే ఓపెన్ చేసుకుని బయటకు వెళ్దాం. ఓ బయట కాదు ఇది, నైస్. ఓకే బాగుంది కదా నరు. అరే నాయన ఆపరారే సౌండ్, ఆపరారే దండం పెడతా, నీకు దండం పెడతారా రే? నీకు ఆకలిస్తుంది నాకైతే అర్థమవుతుంది, కానీ బయటకు వెళ్ళేది అలాగ ఇప్పుడు విండోలు దూకేనా? ఇది పక్క బయటకే, ఎందుకంటే చూసారు కదా ఇది అవుతుంది. ఓహో మన వంట ఉంది ఈ టైప్లోనా, నైస్. పక్క వాళ్ళ రూమ్కి వెళ్ళొచ్చా? తీయండ్రా, వద్దులే, అది మంచి పద్ధతి అయితే కాదు. మరి ఇదన్నా కిందకంకా. అమ్మ బాబు ఏంటైతే అలాగుంది? 55 మీటర్సా? 54? అరే నాయన సౌండ్ చేయకరా బాబు, బాబు తీసుకెళ్తాను ఆగరా. టిఫిన్ ఎక్కడ ఉంది ఇప్పుడు? బజ్జీ తింటావా పూరి తింటావా? ఏం తింటావా? మనోడికి ఆకలేస్తుందా? ఏం రో ఫేస్ అలా పెట్టు. ఇప్పుడు వీడు దొంగే, గజ దొంగీడు. అరే ఏమైంది రా అలా వెళ్తున్నావు? వామో వీడెవడు, జోకర్ వచ్చాడండి. ఓకే, ఒక్కొక్కరి ఎక్స్ప్రెషన్ అయితే మనకు చూపిస్తున్నారు ఇక్కడ. అండ్ నేను వెళ్ళాల్సింది అయితే ఇటు. ఓ ఏంటిది కాస్మిక్ కేఫ్. ఓకే మందే, నీకు ఆకలేస్తున్నారనే. ఓహో నాయన ఎంత తిన్నావు కదరా నువ్వు, మళ్ళీ ఆకలేస్తుందంట వీడికి. ఇప్పుడు ఎక్కడ తినాలి నేను? దీంట్లో పిజ్జా ఉందా? ట్రాషా, సరిపోయింది బా. సో నేను ఎక్కడ తినాలి ఇంకా? గేమర్ ప్లే అండ్ విన్నా. ఓకే బాగుంది. ఓ ఎందుకు లాకేస్ ఉంది ఇలాగా? స్విచ్. ఓకే సో ఫస్ట్ అయితే వీడు ఏదో ఒకటి తినాలబ్బా. నాయన చంపేస్తున్నాడబ్బా వీడు, వీడు హంగర్తో. ఇటు సైడు తినడానికి ఇదేంటి? ఓకే ఇది మన అపార్ట్మెంట్లో ఉంది కదా, మరి ఇదేంటి 50 మీటర్స్లో ఉంది? చూద్దాం ఆగండి, అటు సైడ్ వెళ్తే మనకి ఏం వస్తుందా? చిచ్చి చిచ్చి, ఏం షాప్ అది? చిచ్చి చిచ్చి, ఏం పెట్టారయ్యా ఈ గేమ్లో? వామో ఇదైతే పెద్ద క్లబ్లో ఉందా? సారీ సారీ రాంగ్ డోర్. ఖచ్చితంగా వెళ్ళనబ్బా దాంట్లోకి అసలా. ఎస్, చాలా వియర్డ్ షాప్స్ అయితే ఉన్నాయి దీంట్లో చేసి. మనోడికి ఆకలిస్తుంది కాబట్టి నాకు తెలిసి అపార్ట్మెంట్లో ఫుడ్ ఉండొచ్చేమో. ఐ థింక్ పెట్టే ఉంటారు మేబీ, ఒకసారి చూసి వచ్చేద్దాం ఎందుకైనా మంచిది. ఇక్కడెక్కడ ఫుడ్డే లేదు, మరి ఎక్కడ తిన అయిపోయింది, హంగర్ అయిపోయింది. అది ఇంకా స్లోగా వెళ్తాను రైట్, ఇంకా మైన్క్రాఫ్ట్ లాగా. ఓకే పరిగెడుతుంది ఆయన మావుడు. నా రూము ఇదేనా? డోర్ చూడండి, ఎలా వెళ్ళేసి వచ్చేసాను. ఫుడ్ లేనే లేదు ఇక్కడ అసలు. అరే ఆగరానైనా, ఇది వాష్రూమా? స్నానం చేయొచ్చా నేను? నో, వీడి ఆకలి తగలయ్యావు, సౌండ్ చేస్తున్నాడు అబ్బా. ఇంకా తినడానికి ఏం లేవురా ఇక్కడ, చూసావా? ఏమీ లేవు. నైట్ తినేసి ఉంటా ఫుల్గా, గుర్తెచ్చుకోసారి. ప్లేట్లు తినరా పోనీ, ప్లేట్లు తిను. హంగ్రీ అంట హంగ్రీ. పైకి వెళ్తున్నాను కదా ఇప్పుడు, ఏముందో చూడడానికి. ఏముంటుంది మేడ పైన? ఏముంటుందిగా, మొత్తం మళ్ళీ రూమ్సే. షూస్ ఉన్నాయి, ఎత్తుకెళ్ళిపోతా పనవట్లేదు. సర్లే గాయస్, మనకైతే ఇక్కడ ఉన్నాయి అబ్బా షాపులు. బ్రెడ్ సూపర్, ఎంత ఇది? $10? ఎమ్మ కాస్ట్ కానీ. ఇటు బై ఎఫ్ టు ఈట్, తినేస్తా తినేస్తా చాలేరా. ఇదేంటిది
క్యాన్ ఫుడ్ అంట, $20 $15 వద్దులే, ఎగ్గు సరిపెట్టుకో, ఓకే ఎక్కువ చేయకు. $35 అమ్మ ఎవరు నుంచి వచ్చారా మీరు? హలో లేడీ, హలో వస్తావా నెట్ సెంటర్కి? గేమ్లు ఉంటాయి వైసిటీ. ఏ గంటకు 10 రూపాయలు, సారీ 20 రూపాయలు, అయినప్పుడు రేట్లు బాగా పెరిగిపోయి ఉంటాయి, గంటకి 50. ఓకే సో వీటిని క్లీన్ చేయాలి ఇప్పుడు నేను ఖచ్చితంగా. సో దీంతో క్లీన్ చేయాలి మేబీ, యా ఎస్ చూసారా మొత్తం క్లీన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇంకెప్పుడు నేను ఓపెన్ చేసేది ఇలాగా? ఓకే నేను జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే చాలు వాడు ఊపుతున్నాడు. నైస్. అరే ఏంట్రా సిగరెట్లు, చేయరా క్లీనింగ్? దాన్ని మాత్రం తీయట్లేదు వీడు. అరే ఇలా తీస్తే ఎక్కడ పోతాయి బాక్సులు నాది ఇల్లు కడితే? క్లీన్ చేయి క్లీన్ చేయి క్లీన్ చేయి గట్టిగా. చూడండి అసలు ఎన్ని కలుస్తున్నాడు, హెల్త్ పోద్రా రే, సంకనాకపోద్ది హెల్త్. కమ్ అంతి, ఎస్ ఈసారి దీనికి ఎదురు టచ్ అవ్వాలి. ఎస్ ఫైనల్లీ మొత్తం క్లీన్ చేయడం సరిపోతుంది మనకి. ఇంకెన్నో ఉన్నారా అసలు, ఎవరైనా తిన్నదా లేకపోతే నువ్వు తిన్నది? ఇది అసలు ఇది మన షాప్ అయినా లేకపోతే నాకు డౌటే, వీడు ఏమైనా పని చేస్తున్నాడు ఎవరి దగ్గరైనా? ఎస్ కాస్మిక్ కేఫ్ అని చెప్పేసి మన పేరు ఉంది కాబట్టి డౌట్ అయితే పడాల్సిన అవసరం లేదు, ఇది ఖచ్చితంగా మన షాపే. లాకేస్ ఉందా? ఫ్యూచర్లో అన్లాక్ చేస్తా, మామూలుగా ఉండదు, సిస్టమ్లు పెట్టేస్తాదేక. ఓకే వైసిటీ వైసిటీ, ఎస్ ఇప్పుడు GT5 కదా, ఓకే GT5 ఇంకా. ఎస్ ఫైనల్గా ఇది ఒకటి సూపర్గా అయిపోయింది కదా క్లీనింగ్. అటు సైడ్ వరలేము అలాగో. సో ఇప్పుడు ఏం చేయాలి అసలు నేను? సిస్టమ్ దగ్గర కూర్చుందామా? దీన్ని పక్కన పెట్టాలంటే కొంచెం నైస్గా పెడదామండి. సర్లే ఎంతకన్నా నైస్గా పెడితే నవ్వాలి కాదు. కిచెన్ అది సరిపోయిందబ్బా, ఇక్కడ కూడా ఉందా? తీసే. ఈ క్లీన్ చేయడం మాత్రం భలే కామెడీగా పెట్టారు అబ్బా వీళ్ళు. ఎస్ కూర్చుందాం ఆగండి, కంప్యూటర్ అనేది యూజ్ చేద్దాం. సో ఈసారి మనకు కావాల్సింది ఏంటి? స్పేస్. ఓకే స్టార్ట్ చేయడానికి ఫస్ట్ అయితే మనకు కావాల్సింది అయితే ఒక టేబుల్, ఒక కంప్యూటరు, మౌస్, ఇంకేముంటాయి ఓకే, అండ్ ఒక GT5 క్యాసెట్ అంటే CD. అమ్మ ఏంటిది జామిజోర్ అంట, కామెడీ అబ్బా నిజంగా. సో ఇంకేమాత్రం కూడా లేట్ చేయకుండా మనం అయితే కావాల్సిన థింగ్స్ అయితే కొనేద్దాం, ఎందుకంటే మొత్తం అన్ని కూడా క్లీన్ చేస్తాం కాబట్టి. ఈ వెబ్సైట్లు ఏమి లేవా, అమెజాన్కి వెళ్ళాల్సిందేనా? ఫస్ట్ మనం ఎక్కడ నుంచి వద్దాం, ఆర్కేడ్ వద్దులే. సో ఎయిర్ కండిషనరా చాలులే, ఇంకా నేను పెట్టలేదు పెద్ద పెద్ద బడ్జెట్లో వద్దు. ఓకే $5,000 అమ్మ ఏమనుకుంటున్నారు అసలు, డాలర్సా లేకపోతే మనకి ఇన్ గేమ్లో ఏదో ఒక మనీయా? దీన్ని కొనేద్దాం అబ్బా. ఓకే 5,000 అంటే మనకి బెస్టే ఉండొచ్చు మ్యాక్స్, సో కొనేద్దాం ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది అయితే ఫ్యాన్ కొందామా, అవసరం లేదులే తర్వాత చూద్దాం. చైర్ వచ్చేసి గేమింగ్ చైర్ కొందామా, ఏంటి 2,200 అంట. నార్మల్ చైర్ కొనేద్దాం లేకపోతే, ఇది చూస్తే మనకి 3,000 ఉందబ్బా. నాకు తెలిసి సరిపోవచ్చు ఇది మరి. ఓ ఇది కూడా బాగానే ఉంటుందబ్బా, మరి ఏది కొందాం, ఇదైతే 780 కొనేద్దాం ఇది ఒకటి. ఓకే ప్రస్తుతానికి నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది గేమ్ కాన్సోల్ ఏమి అవసరం లేదు, హెడ్సెట్ కావాలా, కీబోర్డ్ మాత్రం కొనాలి పక్క, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. 900 అంట, తెగైపోతుందిగా ఏంటిది, దిస్ ఇస్ నాట్ ఎ జోక్, యు ఆర్ ద 100 విజిటరా. ఏ ఓకే 1 lakh లేకపోతే ఏంటిది 100 తర్వాత డాట్ ఎందుకు వచ్చింది? అయితే నేను 100 మెంబర్ ఏమో కదా, క్లిక్ చేయర్. మీరు మాత్రం రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఇంటర్నెట్ చూసినప్పుడు ఇలాంటి వస్తే మాత్రం క్లిక్ చేయదు కదా. ఓకే నేనేదో గేమ్లో మాత్రం చేస్తాను. ఓకే ఎస్ క్లిక్ హియర్. హ్యాక్ అయిపోతుంది ఏంటి కొంతసి, హ్యాక్ డౌన్ వచ్చింది కింద నాకు. ఎఫ్ ఫోకసా, ఓకే ఇప్పుడు ఏం జరుగుతుంది మనకి, 5 సెకండ్స్లో హ్యాక్ అయిపోయిందా? హ్యాకర్కి ఇచ్చేసా, యూ హ్యావ్ నాట్ లాస్ట్ ఎనీ క్రిప్టో కాయిన్, యు ఆర్ ఇన్ లక్. అంటే ఏంటి ఇప్పుడు నేను హ్యాక్ అయినట్ట లేకపోతే లేనట్ట? సో గేమింగ్ కాబట్టి ప్రస్తుతానికి ఇది కొనేద్దాం. ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి పక్క కావాల్సింది అయితే మౌసు, ప్రస్తుతానికి బేసిక్గా వెళ్తున్నా, ఎలాగో మనం CPU అయితే ఎక్కువ పెట్టేసాం కాబట్టి. ఓకే నెక్స్ట్ ల్యాప్టాప్ ఎందుకు కొంటాను నేను అసలు, మానిటర్ ఉండాలిగా చూడాలిగా, మానిటర్ మరి 1,400 సరిపోయింది, 3,000 అరౌండ్. బాబాయ్ ఏం కొనాలి అబ్బాయి, ఇది బాగానే ఉంది కొనేద్దా. టేబుల్స్ పక్క కావాలిగా, టేబుల్స్ లేకపోతే ఎలాగ అసలు, నా దగ్గర టేబుల్ ఉందనుకుంటా ఆల్రెడీ. 2,000 అరే ఎందుకురా, ఇంకా 20 ఇచ్చింది నేను స్టార్టింగ్లో అనుకున్నాను బాగా ఇచ్చారని చెప్పేసి మొత్తం లాగేస్తున్నాను ఇక్కడ, సరిపోయింది
ఏంటిది, ఇది చూడండి లాంగ్ వుడ్ టేబుల్ అంట, సూపర్ ఉంది. 1250 కొనేస్తాగా. నెక్స్ట్ వచ్చేసి టీవీ ఎల్సిడి కాదు, పోస్టరా. అలాంటి బొమ్మలు మనకు వద్దు, పెడితే పెడతా ఫ్యూచర్లో. కంగ్రాచులేషన్స్ బాబు, ఎన్నో విజిటర్ అమ్మా నేను. ఇమాజినరీ ప్రైజా? ఏంటది, హ్యాకడా మళ్ళీ? హ్యాక్ అయిపోయినట్టు ఉంది ఆల్రెడీ. ఎస్, చూద్దాం మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత చూద్దాం. ఏంటిది సేల్స్ గన్నా అంటే? ఓ, దీంతో ఏం, వాట్, ఏంటిది ఏంటిది గాయ్స్, సేల్స్ గన్ ఏంటి అసలు? ఏమైంది, పోయిందా నా పీసీ? పోయే ఉంటుంది నా పీసీ. వస్తా నాకు. యూ హ్యావ్ నాట్ లాస్ట్ ఎనీ క్రిప్టో కాయిన్, యు ఆర్ ఇన్ లక్. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మనకి ఏం కావాలి? హెడ్సెట్ ఉండాలిగా గేమ్ ఆడే వాడికి. అసలు ఇవి ఎక్కడికి వస్తారా నాయనా? ఎంత దారుణంగా పెడతారు, 500 అంట బడ్జెట్లో తీసుకుందామా లేకపోతే తీసుకుందామా? ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఇంకా మనకి ఏం కావాలి? టేబుల్ తీసుకున్నాం, చైర్ తీసుకున్నాం, నెక్స్ట్ మనం మానిటర్ తీసుకున్నాం, కీబోర్డ్ తీసుకున్నాం, మౌస్ తీసుకున్నాం. ఇంకేం కావాలి? ఇంకేం అవసరం లేదు కదా, ఏం అవసరం లేదు. ఫ్యాన్ ఒకటి పెడదాం ప్రస్తుతానికి. సర్లే, ఫ్యాన్ కూడా పెడదాం, లేకపోతే చేస్తాడు వాడు అడివుడు. ఓకే, ఇంకా నా దగ్గర ఉన్నది ఓన్లీ 9400. సరిపోయింది అబ్బా, క్యూట్ ఎగ్జిట్. యా, ఈ బ్యాట్ తీసుకుని బయటకు వెళ్దాం సరదాగా. దీన్ని తీసి పైన పెట్టేదా, పెట్టరా? ఓరి దాని మీద పెట్టరా? సెల్లా? సెల్ ఏంటి? ఓకే, సెల్ చేస్తాను ఆగండి. ఇలా కూడా సెల్ చేయొచ్చా? హలో, వీడు రాబరీ చేయడానికి వచ్చాడు అనుకుంటా. పోరా పక్కకి, పోరా రే. వాడి మీద నాకు ఎప్పటి నుంచో డౌట్ అసలు. మళ్ళీ చెత్తది మన రూమ్ కాదు కదా, నో ప్రాబ్లం. సో దీని ఎలా పక్కన పెట్టేస్తా, అండ్ ఈ బ్యాట్ తీసుకుంటాను ఆగండి. వీడి మీద ఎందుకో నాకు ఇద్దరు డౌట్ కొడుతుంది అబ్బా. వాడు చూడండి, వాడే దొంగ అనుకుంటా. ఓ అమ్మో, ఎవరమ్మా ఇవిడ? హలో హలో, నెట్ సెంటర్ వస్తారా? హలో, పోయిందే. సర్లే, వీటిని తీసుకుందాం. హిట్ కాదు పికప్. ఓకే, ప్రస్తుతానికి అలా పడేస్తున్నాను. ఎస్, దీంట్లో ఏం వచ్చినాయో థింగ్స్ చూద్దాం. ఇప్పుడు ఫ్యాన్ వచ్చింది, ఫ్యాన్ తీసుకోరా, ఫ్యాన్ తీసుకో. ఈ రూమ్లో పెడదామా సెటప్, లేకపోతే ఇక్కడ పెడదామా? ఇక్కడ పెడదాం. ఎస్, ఇలా సరిపోద్ది. పుట్, ఓకే, రొటేట్. ఎలా చేసినా ఒకటే కదా. ఎస్, నైస్, బాగుంది కదా, సూపర్ ఉంది. ప్లాస్టిక్ ఫ్యానా? ఏంటిది ప్లాస్టిక్ సీలింగ్ ఫ్యానా? ప్లాస్టిక్ కూడా ఉంటాయా, నాకు తెలియదే. నెక్స్ట్ ఇంకొక బాక్స్ తీసుకుందాం ఆగండి. హెడ్సెట్ అంట, తీద్దాంలే. ఓకే, హెడ్సెట్ ఇది బాగుంది, బడ్జెట్లో ఉన్నా కొంచెం బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం ఆగండి, కీబోర్డు. నైస్, కీబోర్డ్ కూడా బాగుంది. నెక్స్ట్ ఇంకా మనం పీసీ మానిటర్ ఇంకా చాలా చూడాలబ్బా. మౌస్ చూసుకుంటే లేజర్ అంట, లేజర్ అయినా దీని పేరు ఫేజర్ అంట. ఓకే, ఏమైనా ప్యారడీ చేస్తున్నారు వీళ్ళు బ్రాండ్స్ని. ఇది టేబుల్ కదా, టేబుల్ మనం ఇక్కడ పెడదాం. ఎలా పడిపోయింది ఏంటిది? ఓకే, సో తిప్పుదాం ఆగండి దీన్ని కాస్త. ఓకే, ఇలా సెట్ అవుద్దా ఇక్కడ? నైస్ ప్లేస్, సూపర్ సూపర్గా ఉంది, దీనికే సెట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఎస్, ఫస్ట్ అయితే మానిటర్ పీసీ పెడదాం. ఓకే, ఏంటిది ఎల్ఈడి? ఓకే, మానిటర్ అయ్యి ఉంటుంది అయితే మానిటర్. అరే అరే రే, పోలేదు కదా. హలో హలో లేడీస్, వస్తారా? బాబోయ్, కొట్టిసలు ఉన్నారే, తర చూద్దాంలే. బాస్ చైర్ అంట, నైస్. సో గేమింగ్ చైర్ అయితే కొనాల్సింది, బట్ అవసరం లేదులే, ఏదో ఒకటి కూర్చోడానికే కదా. పీసీ ఫస్ట్, నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎక్కడ పెడదాం? తిప్పుదామా ఇటు సైడు, తిప్పుదాం. మరి ఫ్యాన్లు అయితే ముందుకు రావాలిగా, అంతే కాక ఉన్నది బడ్జెట్ పెట్టి, బడ్జెట్ అంటే హెవీ బడ్జెట్ పెట్టాం అనుకోండి. నైస్. నెక్స్ట్ వచ్చేసి దీనికి కావాల్సింది మానిటరు. చూద్దాం మరి ఎవరన్నా వస్తారో రారు, మరి నా మనీ మాత్రం వేస్ట్ అవ్వకూడదు ఇటు పరిస్థితుల్లో. అరే 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 అరే, మొత్తం ఎందుకు వెళ్ళిపోతుంది ఇది టేబుల్? ఓరే నాయనో, ఈ టేబుల్ ఎక్కడ నుంచి తీసేయాలి అబ్బా ఫస్ట్?
ఎస్ ఫస్ట్ అయితే ఈ టేబుల్ని ఇక్కడ నుంచి తీసేయాలి. ఇక్కడ పెట్టేదా, బాగుంది కదా, కొంచెం స్పేస్ కూడా ఉంది అని చెక్క. నైస్, ఇప్పుడు కదలదు. పీసీ తీసుకుంటా, పోలేదు కదా పీసీ, పోతే ఇంక నేను అయిపోతా. తిప్పు, ఓకే. పిల్లలు వస్తారు, మొత్తానికి ఎలా పడితే అలా చేస్తారు ఇప్పుడు కంప్యూటర్ని. చూద్దాం పిల్లలు వస్తారో పెద్దలు వస్తారో. మ్యాక్సిమం అందరూ నాకైతే సిటీలో పెద్దలే గమనించారు. మరి ఉంటుందా పోద్దా ఇంకా అసలు ఇలా పెడితే సరిపోయింది. ఓకే రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇది, ఈసారి మాత్రం పక్క మంచిగా పెడతా. ఎస్ సూపర్, ఈసారి కదలలేదు చూసారా, అది మ్యాటర్ మనకి. పుట్, ఓకే రైట్ క్లిక్. నెక్స్ట్ వచ్చేసి మౌస్ తిప్పుదాం, ఆగండి దీన్ని కొంచెం ఇలా పెడదాం. అంతే చాలు. నెక్స్ట్ వచ్చేసి హెడ్సెట్, వాడు వాడితే వాడతాడు లేకపోతే లేదు, పెట్టడం మాత్రం మన బాధ్యత. అంతేనా, చైర్ అంతే కదా, చైర్ రెడీ అబ్బా మన దగ్గర ఇప్పుడు మామూలుగా ఉండదు మనతో. రెడీ, డెస్క్టాప్ సెటప్ అయితే రెడీ, సూపర్. ఈసారి దీన్ని అయితే ఓపెన్లో పెట్టాలి. ఎస్ ఓపెన్ అయిందిరా రే, ఇంటర్నెట్ నాది సెంటర్ అయితే ఓపెన్ అయిపోయింది. అరే అరే మెజిషియన్ ఆడదావా గేము, అరే మెజిషియన్ గేమ్స్ ఉంటారు నా దగ్గర, ముందు గేమ్స్ కొనాలేమ్మనా, చూసొద్దాం ఆగండి కూర్చుని. మొత్తం అంతా బాగానే ఉంది కదా ప్లేస్ చూడడానికి, సూపర్ ఉంది, ఇంతకన్నా బెస్ట్ ప్లేస్ ఎక్కడైనా ఉంటుందా. కాకపోతే ఇక్కడ కూడా ఒక సెటప్ అయితే ప్లాన్ చేయాలి. యాక్చువల్లీ మనం ఇటు సైడ్ పెట్టాల్సింది, రెండు టేబుల్ వద్దుంది కదా అప్పుడు. సరేలే సెకండ్ సెటప్ వచ్చినప్పుడు అయితే చూద్దాం. సెకండ్ సెటప్ అంటే పీసీ సెటప్, ఓకే. ఎస్ ఇప్పుడు మనం గేమ్స్ కొనాలి. గేమ్స్ దేంట్లో ఉంటాయి, అమెజాన్లో ఉండమనుకుంటా. కాస్మిక్ కేఫ్, ఓకే మై స్టోర్ అది. క్రిప్టో అంట, వాల్పేపర్స్ అంట, స్క్రాచ్ అండ్ విన్నా కామెడీయా, ఐసీ స్టోర్ ఏంటిది, ఓకే ఇది అయితే వద్దు. నెక్స్ట్ వచ్చేసి గేమ్స్ ఎక్కడ మరి, గేమ్స్ గేమ్స్ గేమ్స్, పోస్టర్లు ఏం అవసరం లేదు నాకు, ఓకే ప్లీజ్. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ వన్ అన్ ఇమాజినరీ ప్రైజ్, రియలిస్టిక్ గేమ్ ఫర్ మెన్ అంట. సరిపోయింది, క్యాన్సిల్. నేను ఆల్రెడీ క్యాన్సిల్ కొట్టాక, క్యూట్ ఎగ్జిట్. సరిపోయింది పో, ఈ వైరస్ని ఎలా తీయాలో మళ్ళీ నా కంప్యూటర్ నుంచి. అందుకనే ఆన్లైన్ లింక్స్ క్లిక్ చేయొద్దు అనేది ఇంటర్నెట్లో. అరే ఎవరంట రంట, పోలీస్, హలో పోలీస్, హిట్ చేయని ఏం చేయను వెళ్ళి, హలో వెళ్ళిపోతున్నాడే. అరే రంట ఎవరన్నా, గంటకి 50 ప్లీజ్. ఏంటిది సౌండ్ కంప్యూటర్లో, వస్తున్నా వస్తున్నా, ప్రతిసారి ఇది వస్తుంది ఏంటప్ప ఇది. ఓకే సో గేమ్స్ ఈసారి GTU 6 అంట, సరిపోయింది. Half-Life 3 అంట, ఓకే. FIFA 20 ఏమైనా వాడుతున్నారు అసలు, సైబర్ బంకర్ అంట, Witcher 4, వార్స్టార్ మిడి, వామో, సార్వెల్ మవెంజర్, ఏమైనా ప్యారడీ చేశారు వీళ్ళు, రిప్ ఆఫ్. సరిపోయింది, ఇంకొక 30 సెకండ్స్ ఆగాలి మళ్ళీ నేను దీనికోసం. ఇదేంటి అబ్బా, టెంపరేచర్ మీటరా, 25, ఓకే ఫ్యాన్ ఉంది కదా 24.1, 25, వామ్మో ఫ్యాన్ తీసేద్దాం ఆగండి అక్కడ, ఓకే డ్రాప్. అరే నాయన పైన పెట్టాలి కదరా ఎక్కడైనా, ప్లేస్ చేద్దాం ఆగండి దీని మీద. ఎస్ ఈసారి ఇది ఎక్కడ పెడదాం, నైస్. ఇప్పుడు టెంపరేచర్ కాస్త కంట్రోల్లోకి వచ్చి ఉంటుందా, హ్యాక్ అయిపోయిందా నా కంప్యూటర్ సక్సెస్ఫుల్గా. అందుకనే అమ్మాయి బొమ్మ కనబడి అంటే క్లిక్ చేయకూడదు, ఓకే నెట్లో. సో ఇప్పుడు మనం ఏ గేమ్ కొందామంటే GTU 6 కొందాం, $300, ఇది కూడా $300. సో Minecrafter 2 బాగుందిరా, నిబానే బాగుంది. ప్రస్తుతానికి మన దగ్గర అయితే ఒకటే కంప్యూటర్ ఉంది కాబట్టి ఒకటే గేమ్ కొంటున్నాను, ఓకే. ఎస్ ప్రైజ్ లిస్టా, దేనికి హాట్ డాగ్ ఇవ్వాలి నాకైతే అవసరం లేదు ప్రస్తుతానికి, హంగర్ ఉంది కదా నా దగ్గర, లేకపోతే అయిపోతా. స్క్రాచ్ అండ్ విన్నా వద్దబ్బా, రిస్క్ లా అనిపిస్తుంది నాకు ఎందుకో. సర్లే బై చేద్దాం, దానిదే ఉంది. వాయ్ అమ్మో, నేను ఓ మనకు రాలేదా ఇంతకి, ట్రై అగైన్, సరిపోయింది 1K, సూపర్. చాలు బయటకు వచ్చేస్తాగా, అంతే మరి డబ్బులు వస్తే బయటకు వచ్చేస్తాను నేను.
క్యూటీఆర్ తెలుసు అవసరం లేదు. సెల్ ఐటమ్ ప్రస్తుతానికి అయితే దేన్ని సెల్ చేయాలనుకోవట్లే. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్స్ అన్నీ కొనేసాను కదా నేను. ఓకే ఇక్కడ మన దగ్గర ఉన్న కంప్యూటర్స్ చూపిస్తాయా? సూపర్. ఓకే ప్రస్తుతానికి అయితే ఎంప్టీ, ఎవరు రావట్లేదు అబ్బా కస్టమర్స్. ఎఫ్పేనా? ఓకే బిల్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయేమో ఐ థింక్. ఓకే క్యూటీ ఎగ్జిట్. సో మనం అయితే ఇంటికి వెళ్ళి స్లీప్ వేసి మళ్ళీ మార్నింగ్ వద్దాం. ఓకే ఎస్ ఓపెన్ చేసే పెట్టా ప్రస్తుతానికి. ఏ దొంగ రాకపోతే మాత్రం మంచిది. హలో హలో బాబోయ్, హోమ్లెస్లో లేవురా నువ్వు, దయ్యంలో ఉన్నావు చెప్తా నాకు, కొట్టు. గుడ్ నైట్. దీన్ని ఇక్కడ పెడదాం, ఆగండి. డోరు ఇలా క్లోజ్ చేయాలన్నమాట. హలో లేడీస్, కట్టుకున్నారా అబ్బా ఇక్కడ మాత్రం జనం? ఇది కదా. సో స్లీప్ వేసి మళ్ళీ మార్నింగ్ వద్దాం. కస్టమర్స్ ఎవరైనా వస్తారో రారో మరి, హంగర్ అయితే నాది అయిపోతుంది మళ్ళీ. ఎస్ మా వాడికి ఆకలిస్తుంది మళ్ళీ. అండ్ ఇదే కదా నా రూము, పక్క తెలిసిపోద్దబ్బా. రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది కదా. బెడ్ ఏది? ఎస్ బెడ్ స్లీప్ వేస్తున్నా ప్రస్తుతానికి. యు స్లీప్ అంటిల్ మార్నింగ్. ఓకే ఆపు, ఆపేసేయి, ఆపు నోర్ముయ్. ఈసారి వెళ్ళిపోదాం హంగ్రీ. ఓకే కొంచెం తినేసి కూడా వెళ్ళాలి. ఓకే లేకపోతే అయిపోతాం. డోర్ క్లోజ్ 233. నా రూమ్ నెంబర్ వచ్చేసి $10,000 అది. $10,000 ఉన్నాయి నా దగ్గర అయితే. నైస్. కానీ ఎవరైనా కస్టమర్ రావాలి కదా అబ్బా అసలు మన దగ్గరికి. అరే ఏంట్రా నీ బాధ, కాల్ కేమని గుచ్చుకుందేమి, ఎప్పుడు అలా వెళ్తున్నావు, ఏం తిన్నావు ఈసారి? సో లాస్ట్ టైం మనం బ్రెడ్ తిన్నాం కాబట్టి పిజ్జా తింటావారా? సరే తిను. హంగర్ ఏం ఫీల్ అయిందో అసలు. ఓకే బై చేశాను నేను, తినేద్దాం అండి అయితే. అరే ఫుల్ అయిపోయింది అబ్బా, పిజ్జా ఒకటి తింటే చాలు అయితే. సరే అదేం షాప్ అసలు, వద్దు అలాంటి షాపులు మనకు వద్దు. ఓకే చెత్త ఎక్కడి నుంచి వచ్చింది అసలు, నేను తినలేదు కదా ఇక్కడ. సరిపోయింది అబ్బా, నేను అసలు తినకుండా చెత్తలో వచ్చింది ఇక్కడికి. అరే ఎవడరా తినేసి ఇక్కడ పడేసింది మొత్తం. ఎస్ కానీ నాకు మనీ కూడా ఏం పెరగలేదు మళ్ళీ. ఎవరిని వచ్చారంటే కస్టమర్స్ లేరే, కమన్ క్లీన్ చేయ్ దీని కూడా. అరే లోపలికి ఎవర్రా వెళ్ళింది, దీంట్లో ఏముందని వెళ్ళిపోయారు లోపలికి. క్లీన్ క్లీన్. ఓకే మొత్తం క్లీన్ ఇంకా అయిపోయి ఉంది అబ్బా మన బతుకు. ఎస్ చూసారా అలా పెట్టాలి మూలకి, గుడ్ బాయ్. దీన్ని కూడా ఇక్కడ పెట్టే, దీన్ని అయితే టేబుల్ మీద పెడదాం అబ్బా. ఓ ఫస్ట్ అరే వెళ్ళరా రే, మంచి గేమ్లు ఉన్నాయి నా దగ్గర. GTA 6, మైన్క్రాఫ్టర్ 2, డూఫా అన్నీ ఉన్నాయి. సెన్సార్ట. అరే అరే రే 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 ఏం చేస్తున్నావురా, అరే 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 అలాంటి చేయకూడదు ఇక్కడ. రే పక్క పో, గంటకి ఎంత ఇస్తావు నాకు? చాలా దారుణంగా ఉన్నాడు వీడు. అరే వీడు కొంచెం పువ్వులు అమ్మాయిలు చూపించండిరా, మరీ వైల్డ్గా ఉన్నాడు. ఆహా అంట్రా మళ్ళీ స్మైల్ ఒకటి. ఏంట్రా నీకు వాటర్ కావాలా, నీకు వాటర్ కావాలరా నీకు? వస్తున్నాను ఆగండి. వాటర్ ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు నాకు? వాటర్ దీంట్లో లేదా? వాటర్ స్టోర్ దీంట్లో ఉండొచ్చు మేబీ. రెంట్ షాపా? బిల్డింగ్ డెవలప్మెంట్ అంట. ఓ ప్రస్తుతానికి ఏం వద్దులు. ఓకే ఆన్లైన్ ఆన్లైన్ స్టార్ట్ చాట్. మళ్ళీ బిస్కెట్ అయిపోయా. హలో సార్, హలో సార్ బాబు, నాయనా డబ్బులు ఎవరా రే? అరే డబ్బులు రా. 211 క్రేజీ కదా అసలు, క్రేజీ 211 అండి అబ్బా. కాసేపు వచ్చింది దానికి. సూపర్ 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 సూపర్. ఇది ఇంకా 8 సెకండ్స్ ఉందా? ఏం చేస్తుంది ఇది? క్రిప్టో మైనింగ్ చేస్తుందా లేకపోతే నా సిస్టమ్ హ్యాక్ చేస్తుందా? ఎస్ ఎప్పుడు వచ్చేదే కదా తెలిసిదే. వర్కర్సా? షెఫ్? ఇంకా బాడీ గార్డ్ నాకా? ఏంటి నెట్ సెంటర్? ఓ ఎవరు వచ్చారు, కస్టమర్ కస్టమర్ వచ్చారు. క్యూటీ ఎగ్జిట్ ఎవరమ్మా వచ్చింది? నా సిస్టమ్ చాలా బాగుంటుంది, మామూలుగా ఉండదు, కీబోర్డ్లు కూడా పనిచేస్తాయి అన్నీ, అంటే అన్ని కీసు. అందరూ దీనికి వస్తున్నారు అబ్బా, కరువు కాటకంలో ఉన్నారా మీరు అందరూ? కరువు గల్లారా, ఎవరిని వచ్చి గేమ్ ఆడతారేమో చెప్పేసి అనుకున్నా కానీ ఎవరు ఆడట్లేదు. కొంప తీసి నా సిస్టంలోకి కానీ కొన్నాను ఏంటి గేమ్ని. హలో సార్ ఏం కావాలి మీకు? హలో సార్ ఏం కావాలి మీకు? హలో బాబు అరే ఏం కావాలరా నీకు? అరే సిస్టమ్ మీద పడకరా రే, ఏం కావాలి నీకు? పో బయటికి. నా గేమే సార్. సార్ GTA 6 ఇప్పుడు నేను. అరే చెప్పిందండ్రా పోలీసు ఇప్పుడు GTA 6 అని చెప్పేసి ఒక గేమ్. అరే వినరా చెప్పిది,
సార్ ఆకండి సార్. బాబు నాయనా, పోలీసులు నా మాట వింటలేదుగా. గేమ్ ఎక్కడుంది ఎందుకే అయితే? ఎస్, అంత కోపం కింద చూస్తున్నారా? నార్మల్గా ఏమైనా చూడరా? మరీ అంత కోపంగా చూసేలా నీ కసి తాగలయ్యా. మెజిషియన్ ఉన్నాడు ఇక్కడ. హలో సార్, కొట్టచ్చవండి. లేదు, బేర్తను కొట్టాలి. ఫస్ట్ కస్టమర్ వీడే కదా. ఎస్, నువ్వు వచ్చావు లేదా రా తెలిసిపోయింది. ఇంకా నాది నెట్ సెంటర్ కాదరా, ఏదో సెంటర్ అవుతుందిరా నాయన. వీడు చూడండి, చూడకుండా అన్నీ చూస్తున్నాడు వీడు. కోపంగా అది కూడా సౌండ్ బయటికి రాకుండా కనీసం హెడ్సెట్ అయినా పెట్టుకోండి సార్ ప్లీజ్. చాలా కాస్ట్ పెట్టుకున్నా దీన్ని. అరే నిజంగా నువ్వు ఏ గేమ్ ఆడతావు చెప్పు. ఏ గేమ్ ఆడతావు? నువ్వు కూడా వాళ్ళకి బొమ్మలు చూస్తావా? అరే రే, నా మీద కక్తావేంటి? సౌండ్ ఏంటది? అరే నువ్వు నవ్వడం ఆడతావు కాసేపు. ఏం కావాలి నీకు? ఆగండి ఒక నిమిషం వీడిని, ఒక నిమిషం ఆగండి. వాడు మళ్ళీ సెషన్ దాకా కూర్చుంటాడేమో. అరే నువ్వు వెళ్ళి ఏం చూస్తావు అక్కడ? ఒకసారి ఆగండి, వీడి దగ్గర డబ్బులు తీసుకోవాలి. అరే డబ్బులు రా రే. ఓకే, డోర్ దాటిన తర్వాత అప్పుడిస్తాడేమో. 569 క్రేజీరా. అరే రే రే, మళ్ళీ కూర్చోరా ప్లీజ్ రా రే. ఈసారి ఏం కావాలంటే చూసుకోరా, దండం పెడతా నీకు. పోరా రే. సరిపోయింది అబ్బా. వీడెవడో మంచి గేమ్ ఆడేవాళ్ళు ఉన్నాడే, చూద్దాం ఏ గేమ్ ఆడతాడు. సార్ GTA 6 ఇప్పుడే కొన్నాను సార్ $200కి. 299 అనుకుంటా కదా సార్. GTA 6 సార్ సూపర్ ఉంటుంది గేమ్, మామూలుగా ఉండదు. ఎస్, వీడైనా గేమ్ ఆడుతున్నాడు అబ్బా. థ్యాంక్ యూ వెరీ మచ్. కొడు గుతే కోవార్ని. వీడు పెద్ద తాగుబోతులు ఉన్నాడే, అలా చేస్తున్నాడు డ్రైవింగ్. చితకబాది అండి సార్, చితకబాది అండి. సో ఇంతే కదా ఇంకా రేపు వచ్చేసి. సో చూసారు కదా, చాలా వియర్డ్ పర్సన్స్ అయితే వస్తున్నారు మన నెట్ సెంటర్కి. సో గేమ్స్ అయితే నేను కొంటూ ఉండాలి, ఇంకా సిస్టమ్ అయితే అప్గ్రేడ్ చేయాలి, ఇంకా రూమ్ కూడా అప్గ్రేడ్ చేయాలి. చూసారు కదా పైక్ కూడా ఉంది. సో చూద్దాం ఫ్యూచర్లో ఇక్కడ ఎన్ని సిస్టమ్స్ వస్తాయో. అండ్ ఆఫ్లైన్ ఉన్నప్పుడైతే కొంచెం టేబుల్ అయితే మారుస్తాయి, ఎందుకంటే ఇంకొక టేబుల్ మనం ఇటు సైడ్ అయితే పెట్టుకోవచ్చు కదా. అండ్ ఆల్సో లోపల కూడా పెట్టుకోవచ్చు. మొత్తానికైతే 3 సెటప్లు పెట్టుకోవచ్చు ప్రస్తుతానికి అయితే. అండ్ ఇంకొకటి కావాలంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే వెళ్ళేదారికి అడ్డం అవుద్దామని చెప్పేసి. కాకపోతే అట్లీస్ట్ 3 అయితే పెట్టుకోవచ్చు, ఇలాగా ఇలాగా అండ్ లోపల ఒకటి. సో టోటల్ 3 అన్నమాట. సో చెప్పండి నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దాం వద్దని చెప్పేసి. నాకు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో చైల్డ్హుడ్ నాకైతే గుర్తొచ్చిందన్నమాట, అంటే ఇలా వెళ్ళి గేమ్స్ ఆడడం. సో 1 అవర్కి 10 రూపీస్ ఇచ్చేసి. సో బాగుంది గేమ్, మాత్రం కంటిన్యూ చేద్దామంటే మాత్రం చెప్పండి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో. అండ్ వీడియో మాత్రం పక్కా మర్చిపోకండి, గట్టిగా లైక్ మాత్రం చేసేయండి. వీడవడు ఏం కావాలరా నీకు? ఒక్క నిమిషం ఆగండి, తీసుకెళ్ళరా తీసుకెళ్ళు. నువ్వు తీసుకెళ్తావనే నేను కొన్నా. తెంగరోళ్ళ కనిపిస్తున్నారా నేను నీకు? కొడే ఏంటిది దొబ్బేసింది హెడ్సెట్ అంట. అరే తీసుకెళ్ళేది ఏదో PC తీసుకెళ్ళాలి కదరా, అమాయకుల్లో ఉన్నా అసలుగా. సర్లే మళ్ళీ ఇక్కడ పెట్టేద్దాం, ఆగండి. ఎస్, హెడ్సెట్ తీసుకెళ్తున్నాడు అబ్బా వాడు. ఓకే PC మొయ్యలేకేమో అయితే, నైస్. సో వీడియో అయితే ఇక్కడ తెంజేస్తాను. నిమిషం అయితే పక్కన లైక్ చేయండి, కొంచెం చాలా కవర్న సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ 1.